అమరావతి భూములకు సంబంధించి జీవో నెంబర్ 389 ఒకవైపు, విశాఖ పాలనా రాజధానిగా కొనసాగుతుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసినటువంటి ప్రకటన మరోవైపు రాజధాని ప్రతిష్టంభన ఎలా కొనసాగుతుందో స్పష్టం చేస్తున్నాయి. తనే స్వయంకృతంగా సృష్టించుకున్నటువంటి ఒక అయోమయ అవస్థ, అచేతనావస్థ నుంచి జగన్ ప్రభుత్వం బయటికి రాలేకపోతుంది. అటు కోర్టులో ఇచ్చినటువంటి హామీలు, కోర్టు పెట్టిన షరతులు, వీటన్నిటి మధ్య అక్కడ రాజధానిని సంపూర్ణంగా ఏకైక రాజధానిగా కాకుండా విశాఖను కూడా తప్పకుండా ముందుకు తీసుకోవాలి అనే ఆలోచన, ఈ రెండింటికి మధ్యలో కూడా పొంతన కుదరటం లేదు. సరే, హైకోర్టును కర్నూలుకు తరలించడం అనేది ఎప్పుడో దానికి సంబంధించిన ప్రయత్నాలు ఆపేశారు. న్యాయ శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. కానీ ఎలా కొనసాగుతుంది, ఎలా అభివృద్ధి చేస్తారు? నిధులు లేవు, 5 ఏళ్ళు పడుతుంది అంటే ఈ పదవీ కాలం అయిపోయి వచ్చే పదవీ కాలం సగం వరకు ఎవరున్నా సరే అనే పద్ధతిలో కోర్టులో వాదించారు. మరోవైపున అక్కడ 400 ఎకరాల దాకా భూములు అమ్మేయాలని చెప్పి ఈ జీవో 389 తీసుకొచ్చి దీనికోసం గుంటూరు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా వేశారు. ఈ డబ్బులు దాంట్లో వేసి దానికి తగినట్టే రేపు మా కౌలు అందడం లేదని పిటిషన్ వేసిన వాళ్లకు ఈరోజు 200 కోట్లకు పైన వాళ్ళ ఖాతాలో కూడా జమ చేశారు. అంటే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా చర్య ప్రతిచర్య పద్ధతిలో నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ భూముల వేల మీద ఈ ఇందుకు సంబంధించిన జీవో కూడా ఇప్పటికి 20 రోజుల కిందట మున్సిపల్ శాఖ చూస్తున్న బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీలక్ష్మి ఉత్తర్వు ఇచ్చారు. ఆ ఉత్తర్వు అమలు దాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. పాలక పార్టీ తప్ప నవులూరు, దొండపాడు, పిచ్చుకొలవానిపాలెం ఇలాంటి అంటే హైవే పక్కన ఉన్న భూములు 10 ఎకరాలు, ఇంకో చోట 4 ఎకరాలు మొదటి దశలో అమ్మాలి అని దీనికి 10 కోట్ల రూపాయల ధర నిర్ణయించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం, దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు, జేఏసీ కూడా వ్యతిరేకించింది, రాజధాని ఇక్కడ ఉండదనుకుంటూ దాని అభివృద్ధి కోసం చేయటం ఏంటంటే దీనికి సమాంతరంగా ఇంకొక చర్య, ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యే దాదాపు 60-70% అయినటువంటి ఉద్యోగుల కోసం కట్టిన క్వార్టర్లను లీజ్కి ఇవ్వాలి అని కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. రెండవది, అక్కడ భారీ ఎత్తున గతంలో అనుకున్న నిర్మాణం అవసరం లేదని భావించినప్పుడు ఈ అమ్మకాలు కూడా దేనికోసం? నిధులు బ్యాంకులు ఇవ్వట్లేదు, వాళ్ళు పూల్గా ఏర్పడి మాత్రమే ఇవ్వగలమంటున్నారు. అది చాలా సమస్యగా ఉంది. దానికోసం అందుకనే అమ్మితే వెంటనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మళ్లించబడతాయి నిధులు అనే విమర్శ ఒకటైతే, అసలు మీరు రాజధాని దాని యొక్క ప్రక్రియనే ప్రశ్నార్థకం చేసినప్పుడు ఈ అమ్ముకోవడం అనేది సరైనదేనా? ఇంకొక ముఖ్యమైన అంశం, అంతకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఈ భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికోసం ఉద్యమం కూడా చేశారు. సింగపూర్కు పూర్తి దాని మీద ఒక పెద్ద భాగంలో అధికారం ఇవ్వటం కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని వ్యతిరేకించాయి, జగన్ కూడా వ్యతిరేకించారు. మరి ఇప్పుడు అదే పద్ధతి మీరెందుకు అనుసరిస్తారు, అది ఎలా సమంజసం అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. అప్పుడంటే కనీసం ఏదో భారీ అది ఇది చూపించారు, సింగపూర్ ఏదో చేస్తుంది అనుకున్నారు, అది జరగలేదు అనుకోండి, మీరు మరి అసలు ఇక్కడి నుంచి మారుస్తామన్నప్పుడు శాసనసభ ఇవన్నీ ఆ మేరకు కట్టి ఉన్నాయి, ఇక మిగతా అక్కర్లేదని ఇంతకాలం మీరు నిలిపివేసినప్పుడు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున 400 ఎకరాలు అమ్మటం, అమ్మితే నిధులు వస్తాయనుకోవటం, అప్పుడే అంతంత మాత్రంగా కేటాయింపులు తప్ప ప్రభుత్వానికి నిధులు ఏం రాలేదు. ఆ ప్రభుత్వం కూడా చాలా పెనుగులాట మధ్యలోనే పాక్షికంగానే పనులు చేయగలిగింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా నిలిపేశారు, ఇప్పుడు హఠాత్తుగా భూములు అమ్ముతామంటున్నారు. అమ్మడం మాత్రం జరుగుతుంది, తర్వాత నిర్మించడం జరుగుతుందా లేదా, దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి? హైకోర్టు మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి అంది, మీరు మాస్టర్ ప్లాన్ను సరికాదని మీరు భావించారు, మరి మీరు ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారు చేశారా? ఏ మేరకు మీరు పరిమితం అవుతారు, అసలు మీ నిర్మాణానికి సంబంధించిన కొలబద్దలేంటి, సూత్రాలు ఏంటి, ఇవేమీ లేకుండా మిగిలిపోయిన భవనాలు పూర్తి చేయడమే లక్ష్యమా?
మరి వాటిని ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇస్తాము అనే ప్రతిపాదన ఎలా చేస్తున్నారు? పాలనా రాజధాని విశాఖపట్నం అని సమాంతరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక అయోమయావస్థనే కాదు, ఏదో వ్యూహాత్మకంగా లోపాయకారిగా ఆలోచనలు వేరే ఉన్నాయి. ప్రభుత్వం యొక్క పథకాలు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ లేదా అనుచితమైన ఆలోచనలు ఇదంతా చేస్తున్నారనే సందేహాలకు పూర్తిగా ఆస్కారం కలుగుతుంది. అందుకే దీన్ని వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు జేసి స్థానికులు కూడా వ్యతిరేకిస్తున్నారు. 10 కోట్లు రావు అని వాళ్ళే చెప్తున్నారు. ఒకప్పుడు దీని మీద అసలు ఈ ప్రణాళిక అది కదా, అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పకుండా సరైంది. కానీ అసలు అమరావతి ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడే ఇక్కడ భూములు అమ్మితే దాని 2000 కోట్ల సంపద అక్కడ పెట్టాము అని పదే పదే చెప్పినప్పుడు ఈ 2000 కోట్లు భూములు అమ్మితే రావటమే కదా. ఇప్పటికిప్పుడు అక్కడ నగరం పెరిగిపోయి అక్కడ భూముల విలువ శాశ్వతంగా తాత్కాలికంగా ఒక బబుల్ రావచ్చు, రియల్ ఎస్టేట్ బబుల్స్ అక్కడ అట్లా చాలా చోట్ల వస్తుంటాయి. కానీ శాశ్వత ప్రాతిపదికన పెరిగి ఉండేదా అంటే అక్కడ నిర్మాణం జరిగి ఉండాలి. గత ప్రభుత్వము చాలా జాప్యం చేసింది, ఈ ప్రభుత్వం అసలు వదిలిపెట్టేసింది. అసలైన ఆ సమస్యను పక్కన పెట్టి భూములు అమ్మడము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అన్నది ఎప్పుడు తప్పే. ఆ రాజధానికే ఎసరు పెట్టి దాన్ని వదిలేసాము పరిశీలించామని చెప్పిన ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం భూములను అమ్మడానికి మటుకు హడావుడి పడ్డం అనేది తప్పనిసరిగా చాలా అభ్యంతరకరం. దాన్ని స్థానికులు ఆమోదించేటటువంటి పరిస్థితి ఎంతమాత్రం ఉండదు. రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఆ తర్వాత న్యాయస్థానాలు కూడా దాన్ని సవాల్ చేయొచ్చు. కోర్టు ఒక మాట చెప్పింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుంటుంది ప్రభుత్వం. అక్కడ భూములు అమ్మకూడదు, అమ్మితే రాజధాని అభివృద్ధికే వినియోగించాలి అని ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి? రెండవది, ఈ నిధులు అమ్మకాల ద్వారానే వస్తాయనుకుంటే అమ్ముడు పోకపోతే పరిస్థితి ఏంటి? గతంలో మీరు అమ్ముడు ప్రతిపాదించిన అనేకం పోలేదు. హ్యాపీనెస్ లాంటివి ఇప్పటికి కూడా గాల్లో వేలాడుతున్నాయి. ఈ భవనాలు ఇవన్నీ ఏం చేస్తారు? మీరు అక్కడ పాలనా రాజధాని పెట్టనప్పుడు అన్నది కూడా సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. కానీ మీరు ఉత్తర్వులు ఇచ్చేసి కమిటీలు ఏర్పాటు చేసి అసలైన రాజధాని సమస్యను రాజకీయ పరంగా రాజ్యాంగ పరంగా ముగింపుకు తేకపోవడమే ఇక్కడ కీలకం. మీరు శాసనసభలో కూడా ముఖ్యమంత్రి బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన అప్పుడు చెప్పారు ఏమని, మేము మరింత మెరుగైన బిల్లు తీసుకురావడానికి. అంటే మరింత మెరుగు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా పకడ్బందీగా చేస్తామని చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ మేరకు జరుగుతుంది? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నలు. అందుకని అమ్మకము ఒక పొరపాటు, అసలు ఆ మూలంలోనే అది ఉంది. దాన్ని వదిలిపెట్టామని చెప్తూ మీరు కూడా మీరు వ్యతిరేకించిన పద్ధతిలోనే అమ్ముతామంటున్నారు. మూడవది, ఇది రాజధాని పాలనా రాజధాని కాదని కూడా చెప్తున్నారు. దీని భావం ఏమి? తిరుమల లేకపోతే నారసింహ, అక్కడ మంగళగిరి నరసింహుడు ఉంటాడు కాబట్టి అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఆగ్రహానికి కూడా లోనవుతున్నారు. వీటన్నిటికీ మూల్యం ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. న్యాయస్థానాలు కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.